తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం ఇంద్రవెల్లిలో మొదలైనటువంటి మన దళిత గిరిజన ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యాత్ర ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాలుగా ఈ వర్గాలకు అన్యాయం చేస్తూ ఇదే గడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ గడ్డ ముఖ్యమంత్రి గారు సీఎం గారి అడ్డాగా ఉంటే మరి మీరు ఏం చేసిండ్రో ప్రశ్నించడానికి ఇంత పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన తరలి వచ్చినటువంటి ఈ అశేష ప్రజా ప్రజానికాన్ని చూస్తే అర్థమైతుందా లేదా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దళితులకు గిరిజనులకు భూముల పంపిణీ కార్యక్రమంలో భూమిక పోషించినటువంటి మన గీతమ్మ గారి అధ్యక్షతన ఈ సభకు హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం గత ఏడు సంవత్సరాలుగా అణచబడ్డ దళిత గిరిజనుల ఆత్మ గౌరవం కోసం ఇవాళ ఇండ్లు ఇస్తా ఆత్మ గౌరవాన్ని కాపాడుతా ఇల్లు ఏ ఇచ్చినైనలకు ఇచ్చినో ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి రిజర్వేషన్లు పంచుతా మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా మీ కుటుంబాలను బాగు చేస్తా తద్వారా మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మా తల్లి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మీరు మీ కుటుంబము వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని మరి ప్యాలెస్ కట్టుకొని మీ ఇంట్లో ఐదుగురికి ఆరుగురికి ఉద్యోగాలు సంపాదించుకొని మీ ఆత్మ గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి పేదల నడ్డి విరిచే కార్యక్రమం ఈ ఏడు సంవత్సరాలుగా మీరు చేసింది తప్ప మా దళిత గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎక్కడా కూడా పెంచింది లేదు ఆత్మగౌరవానికి ప్రతీక విద్య ఆత్మ గౌరవానికి ప్రతీక భూమి ఆత్మ గౌరవానికి ప్రతీక ఉండడానికి ఇల్లు ఆత్మ గౌరవానికి ప్రతీక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఈ ఒక్కటైనా మీరు ఇచ్చిరా నేను అడుగుతున్నా ఇది ఒక్కటైనా సాగనిచ్చిరాని అడుగుతున్నా ఇవాళ ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తా ఉన్నారు ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ కేసీఆర్ గారిది అందుకనే ఇవాళ తారీఖు నాడు స్టార్ట్ అయినటువంటి దళిత గిరిజన ఈ సెప్టెంబర్ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని మరి నిజాం పల్లలో ఉంటే భారతదేశంలో విలీనం చేసింది నెహ్రూ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా మరి ఉప ప్రధానిగా మరి హోమ్ మినిస్టర్ గా ఉండి చేస్తే ఇవాళ చరిత్రలో లేని చరిత్ర లేనటువంటి పార్టీలు ఇవాళ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షాను మరి మోడీని వేరు వేరు చేసి చూసే తీరు మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి నెహ్రు గారు వేరు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరు అని ఈ లాగేసుకొని తద్వారా వాళ్ళ చరిత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైనా పివి నరసింహారావు గారైనా ఇవాళ ఎదిగినరు ఈ దేశానికి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన కానీ చరిత్రలో లేనటువంటి వాళ్ళు మన నాయకుల యొక్క చరిత్రను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అమలు చేసినటువంటి నాయకులను లాక్కొని మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పార్టీల విధానాలను ఊరూరా ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఒక స్టోరీ చెప్తా రాజుగారి కథ రాజులు ఎప్పుడొస్తారు వాళ్ళకు బుద్ధి బుద్ధుడు పుట్టినప్పుడే బయటకు వస్తారు ముఖ్యమంత్రి గారు కూడా గట్లనే ఉన్నారు నిజాం పాలేస్ మొన్న చూసినాం ఇటు ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ చూస్తా ఉన్నాం ఇవాళ దళితుల గురించి నేనేదో ఉద్ధరిస్తున్నా చెప్తున్నారు అయ్యా ఒక ఆనవాయితీ ఉంది రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ప్రారంభిస్తారు మరి దళితులు గత ఏడు సంవత్సరాలుగా మీరు గుంజుకున్న భూములకు భూములు కోల్పోయినరు ఆత్మభారాన్ని కోల్పోయారు కొన్ని చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయినరు మీరు ఇచ్చేటువంటి పది లక్షల గురించి వందల సార్లు చెప్పుకుంటా ఉన్నారు కానీ అదే పది లక్షల పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభించకుండా వివక్షత చూపుతున్నారో చెప్పాలి ఇది ఓట్ల బంధు పథకం కాదనుకుంటే మరి ఎందుకు ఏక కాలంలో దళితులందరికీ పది లక్షలు ఇవ్వడం లేదని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏక కాలంలో ఈ సెప్టెంబర్ నెల మొత్తం దళిత బంధు పథకాన్ని అమలు చేయి నెక్స్ట్ అక్టోబర్ లో గిరిజన బంధు ఆదివాసీ బంధు బహుజన్ల బంధు మైనార్టీల బంధు కూడా అగ్రకులలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఇవ్వండి కానీ ఓట్ల పథకాలు పెట్టి ఓట్లప్పుడు మభ్య పెట్టి ప్రజల్ని ఓట్లేకొని మోసం చేసేటువంటి మీ విధానాన్ని చూసి ఇవాళ గుజరాబాద్ ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఇది ఓట్ల పథకం అని అందుకోసమే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి గత నెల పది రోజులుగా ఊరూరా దండోరా వేసినాం ఊరూరా తిరిగినాం దళిత గిరిజన చైతన్యవంతం చేస్తూ ఎక్కడికక్కడ అప్లికేషన్లు పెట్టినాం కేసీఆర్ గారికి దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మేము ఆయా మండల ఆఫీసులలో పెట్టినటువంటి ప్రతి దరఖాస్తును పరిశీలించి అందరికీ దళిత బంధు ఇయ్యి అదే విధంగా మిగతా వర్గాలను కూడా ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం మననే ఒక మంత్రి నాకు ఐదు వందల ఎకరాలు ఉన్నది ఆరు వందల ఎకరాలు ఉన్నదని ఒక అన్నాడు ఒక ఎమ్మెల్యే నిజామాబాద్ లో నాకు మూడు వందల ఎకరాలు ఉన్నదన్నాడు ఒక మంత్రికి రెండు వందల ఎకరాలకు రైతు బంధు వచ్చిందని అన్నాడు ఇది చూస్తే ఎట్లున్నదంటే వెనకట శూద్రులంటే కాళ్ళలో బుట్టిరు మరి గొప్ప తలలో బుట్టిరు అని ఒక మనుధర్మ శాస్త్రం ఉండేది కేసీఆర్ కూడా పేదోనికి కేవలం రెండు వేల పింఛన్ కూడా ఇంట్లో ఇద్దరికి ఇచ్చేది లేదు నీ కొడుకు హోంగార్డ్ అయినా అటెండర్ అయినా నీ ఇంటికి అసలు పింఛనే రాదు కానీ వంద ఎకరాలుంటే ఆసాముకి కష్టపడకున్నా అందరు పేదల మీద కూడా పన్నులేసి ముక్కు పిండి కరోనా కష్టకాలంలో కూడా కనీసం కరోనాకు ఉచిత వైద్యం ఇవ్వకున్నా మరి కేసీఆర్ గారు లాంటి ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకే రైతు బంద్ వస్తుంది అలాంటి ఫామ్ హౌస్ ఉన్న వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకే కరెంటు ఫ్రీ ఇస్తున్నారు మన చిన్న సన్నకారు రైతులు అనుకుంటున్నారు ఎకరం ఉన్నటువంటి దళిత రైతు అనుకుంటాడు నాకు ఐదు వేలు వచ్చినాయని కానీ అక్కడ యాభై లక్షలు తీసుకుంటారు మన పేర్ల మీద చెప్పి ఇది ఆలోచించండి అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి దళితుల గిరిజనులై ఒక దిక్కు అటవీ భూములు ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము భూ సంస్కరణ చట్టాలు తెచ్చి మరి అనేక భూపంపిణీ కార్యక్రమం చేస్తే ఆ కూడా గుంజుకొని పేదలను పేదలుగా మార్చి పేదల భూములను కూడా కబ్జా కాలం నుంచి తీసేసి వాళ్ళ భూములను కూడా మరి వీళ్లకు దగ్గరైనటువంటి వాళ్ళకే రాసి ఇవాళ ఎక్కడికి పోయి అడగాలో తెలియకుండా దళిత గిరిజన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు ఆ వర్గాలకు అందరికీ అండగా ఇప్పటి మిగతా వర్గాల సోదరులు కూడా ఇంద్రవల్లి నుంచి ఇప్పటి వరకు బీసీలు కానీ ఎస్టీ ఓసీలు కానీ బహుజనులు కానీ మైనార్టీ వర్గాలు కూడా ఈ దండోర యాత్రను సక్సెస్ చేయడం కోసం మా ఆత్మగౌరవ పోరాటానికి మీరు అన్ని వర్గాల వారు మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ఉద్యమాభినందనాలు తెలియజేస్తూ మీ యొక్క సాయితను సపోర్టును ఈ అనగా వర్గాల బిడ్డలుగా మేము ఎప్పుడు కూడా కోరుకుంటాము మీరు కూడా అర్థం చేసుకొని అంశపడ్డ బిడ్డలకు అండదండగా ఉండాలని మిగతా సమాజాన్ని చేతులెత్తి కోరుకుంటూ జై భీం జై కొమరం భీమ్ తెలంగాణ ఇచ్చిన సోని గారి నాయకత్వం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు